సోకాల్డ్ పొలిటికల్ పీపుల్ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే కళ్యాణ్ బాబు బ్యాంబూ ట్రీ లాగా చాలా లోతుకి వెళ్ళాడు. అది తన గ్రోత్, ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్టింగ్ గ్రోత్. తను ఒక మహావృక్షంలా ఎదగడానికి చెప్పారు కదా మాదా సంగతి, ఎంతకాలం పడుతుంది, వెరీ షార్ట్ టైం, విత్ ఇన్ 1 ఇయర్లో యూ విల్ సీ వెరీ బిగ్ చేంజెస్. ఎందుకంటే ఈ మనకి ఉన్న ఒక అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి లోకల్ బాడీ ఫేజ్లోకి నేను చెప్పినట్టు నేను ఇక్కడే ఉంటున్నాను, నేను ఇక్కడే స్టే చేయబోతున్నాను. సూర్యులు లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు, ఇంకో మనకు ఎదుర్కొన్న సత్యనారాయణ గారు ఉన్నారు, మన ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకో నా స్నేహితుడు మర్రెడ్డి గారు, గురుదత్ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. అండ్ సో డెఫినెట్గా ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారంటే మా అందరం ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ చేయగలం. చాలా డీప్ లేయర్స్కి అంటే గ్రామ స్థాయి దాకా వెళ్ళగలం. ఫస్ట్ ఇందాక ఆయన చెప్పిన నమ్మకం ఉండాలి. మనం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చేటప్పుడు నమ్మకం ఉండాలి. మీకు చెప్పలేదు సార్, నేను 2 డేస్ ముందు వచ్చాను. 2 డేస్ ముందు వచ్చి మనం ఏదో ఎలక్షన్లో మాట్లాడేది తప్ప అవగాహన పెంచుకోవడానికి నేను ఐ వెంట విజయేశ్వరం దాకా వెళ్ళొచ్చు. విజయేశ్వరం నుంచి ఎనమదుర్రు లేకపోతే ఇంకేదండి తణుకు అన్ని అన్ని చోట వాటర్ చెక్ చేసుకున్నాం. ఇవాళేమో నరసాపురం వశిష్ఠకి వెళ్ళాం. ఆ తర్వాత ఈ ఫిషర్మెన్ హార్బర్, ఫిషరీస్ హార్బర్ అదికి దానికి అక్కడ ఒక డంపింగ్ ప్లేస్ ఉంది, బియ్యపు తిప్ప. సో అంటే ఏమి చేయగలం మనం అనేది రేపొద్దున మన సిట్యుయేషన్ మనకు అనవసరం. మనం ఏమి చేయగలం? యాక్చువల్గా కళ్యాణ్ బాబుని మనకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ బాబు. ఇది ఒక్కటి మన అందరం కళ్యాణ్ బాబుని తీసుకోవాల్సింది ఏంటంటే ఏ పదవి లేకుండా 20 నుంచి 25 సమస్యల్ని సాల్వ్ చేశాడు కళ్యాణ్ బాబు. 150 సమస్యలు అడ్రస్ చేశాడు. పని చేయాలంటే పని చేయటానికి ఫస్ట్ మనకు కావాల్సింది ప్రజల మీద ప్రేమ ఉండాలి. ప్రజల మీద ప్రేమ ఉంటేనే పని చేయగలం. నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నా లైఫ్ ఏంటి, డెఫినెట్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. బట్ ప్రజా జీవితం అప్పుడు మాత్రం నీ కుటుంబానికి నీ ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తావో అంతకంటే ఇంకొక 10% అన్నా ప్రజలకి మనం ప్రేమించగలగాలి. సో మన అసెంబ్లీ అభ్యర్థులు అయిన సోదరులందరికీ ఏంటంటే జస్ట్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ మనం పనిచేయాలి. ఏ మనిషిని మన అధికారంతోటో బలంతోటో లేకపోతే మనకున్నటువంటి పవర్తోటో గెలవలేము, కేవలం ప్రేమతో గెలవాలి. వాళ్ళ మీద ప్రేమ చూపిస్తే సో డెఫినెట్గా మనం రేపు రాబోయే ఎలక్షన్స్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జస్ట్ చాలా ప్రేమగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే మాత్రం 100% వస్తారు. ఎంతో కాలం సాగదు ఇలాంటి కురియల్, ఈ కురియల్ పొలిటికల్ సిట్యువేషన్ మనకున్నది. వాళ్ళ మన పక్క రాష్ట్రంలోనూ అంతే, తెలంగాణలో నోరింపి మాట్లాడగలిగిన ఒకే ఒక మగోడు పవన్ కళ్యాణ్. 17 మంది విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యానికి గురి చచ్చిపోయారు. 17 మంది మన వాళ్ళు కదలే వాళ్ళు ఎవరో పాపం అనుకుంటాను. ఒక్కసారి ఆ పిల్లవాడు మన పిల్లవాడైతే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? జస్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి చనిపోతే నేను పెట్టాను ఒక ఇది చేశాను. మన కుర్రోళ్ళు, మన జనసేన కుర్రోళ్ళు శంకరగౌడి లాంటి వాళ్ళు డైరెక్ట్గా చాలా వాళ్ళ నిరసన తెలియజేసి చాలా బాగా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడారు. ఈ సోకాల్డ్ మనం వెళ్తున్న ప్రయాణంలో నోటికొచ్చినట్టు మాట్లాడిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, కొంతమంది పొలిటీషియన్స్ ఒక్కటంటే ఒకటి మాట్లాడక అంత భయపడి చచ్చిపోతాయి. ఎట్లా కాదు, ఏమైనా చంపేస్తారా లేకపోతే నరికేస్తారా రోడ్ల మీదకి వచ్చి? సో ఒకే ఒకటి ఉన్నది మనకున్న జనసేనకు ఉన్న ఒకే ఒక అద్భుతమైన ఇది ఏంటంటే వీఆర్ పీపుల్ విత్ గట్స్, ధైర్యం దమ్ము ఉన్నాడు. తప్పు ఉంటే ఎవరినైనా ఎదిరిస్తాం,
మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం సరెండర్ అవుతాం. ఫర్దర్గా అన్నిటించి మన రాజకీయం లేకపోతే మన ఇదంతా ప్రజల కోసం తప్ప మా కోసం మా బాగోసం కాదు, ప్రజల బాగోసం. సో మనం రాబోయే ఇతరులబడి ఎలక్షన్స్లో నేను కూడా మీతో పాటే ఉంటాను, మీ అందరికీతోటి ఫుల్ కోఆపరేట్ చేస్తాను, నా సహచరులు మీకోసం పనిచేస్తాను. జై హింద్ జై జనసేనమేట్ తెలంగాణ బోర్డులో అందరూ మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవ్వాలా, ఈవెన్ పెద్ద ఆయన కేసీఆర్ గారు కూడా రియాక్ట్ అవ్వాలి. కళ్యాణ్ బాబు గట్టిగా మాట్లాడిన వెంటనే రీవాల్యుయేషన్ ఫ్రీగా చేయిస్తామని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఎంతోమంది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, పూర్ పీపుల్ ఉంటారు, రీవాల్యుయేషన్ చేసేటప్పుడు మళ్ళీ చాలా డబ్బు కట్టాలి. కళ్యాణ్ బాబు గట్టిగా అడగటం వల్ల ఆయన చేశారు. బికాజ్ కళ్యాణ్ బాబు ఏమి తిట్టలేదు, కళ్యాణ్ బాబు విమర్శించారు, ఇది కరెక్ట్ కాదు, బాధ్యత లేదు లేకుండా చేశారు కదా అంటే, కానీ ఒక రకంగా వాళ్ళు కూడా నేను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఆ మాత్రం రియాక్ట్ అయ్యారు, ఇంకొంచెం ఎర్లీగా రియాక్ట్ అయ్యి మాత్రం కనీసం ఇంకొక 10-12 మంది పిల్లలు చచ్చిపోకుండా అయ్యేవాళ్ళు, కొంచెం లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల అంతమంది చనిపోయారు. బట్ ఎనీహౌ కళ్యాణ్ బాబు లాంటి వాడు నోరు ఎత్తాలి, ఇక్కడ కళ్యాణ్ బాబే నోరు ఎత్తాలి అని కూడా మనం అనుకోకూడదు. మనందరికీ నోరెత్తి తప్పు చేస్తున్న వాడిని అడిగే దమ్ము ఉండాలి, భయపడకూడదు, భయం అనేది ఉండకూడదు. ఎవడు ఏమి చేయడు, ఎక్కువ బెదిరింపులు ఉంటాయి రాజకీయాలు, చంపేస్తాం, నరికేస్తాం, నీదో చేసేస్తాం, ఎవడు ఏది ఇచ్చాడు. ఒకసారి మీరు స్టేట్ నిలబడే కళ చూసి ఏం చేస్తావు చేయంటే కామ్ వెళ్ళిపోవాల్సిందే. మరీ వెరీ రేరెస్ట్ సిట్యుయేషన్స్లోనే ఇంకేదన్నా పెద్ద సంఘటన ఉంటే భద్రవేసి ఎవరు దానికోసం ఆలోచించద్దు, మనందరం బాగా పనిచేద్దాం.